बीजेपी जातीय प्रधान कार्यदर्शि बंडि संजय नियमिंचिंदी बीजेपी अधिष्ठानं इंदुकु संबंधिंची हाईकमांड उत्तर्वुलु जारी चेसिंदी कोत्त जातीय कमिटीनी प्रकटिंचारु पार्टी जातीय अध्यक्षुडु जेपी नड्डा बंडि संजय तो पाटु तरुण चुग् सुनील बंसल्लनु जातीय प्रधान कार्यदर्शुलुगा नियमिंचारु जेपी नड्डा तरुण चुग् सुनील बंसल इद्दरु प्रस्तुतं राष्ट्र व्यवहारल इंचार्जिलुगा उन्नारु बीजेपी जातीय प्रधान कार्यदर्शि बंडि संजय नियमिंचिंदी बीजेपी अधिष्ठानं इंदुकु संबंधिंची हाईकमांड उत्तर्वुलु जारी चेसिंदी कोत्त जातीय कमिटीनी प्रकटिंचारु पार्टी जातीय अध्यक्षुडु जेपी नड्डा बंडि संजय तो पाटु तरुण चुग् सुनील बंसल्लनु जातीय प्रधान कार्यदर्शुलुगा नियमिंचारु जेपी नड्डा तरुण चुग् सुनील बंसल इद्दरु प्रस्तुतं राष्ट्र व्यवहारल इंचार्जिलुगा उन्नारु మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు మదర్ ఓవర్ టు యు ఎస్ అపర్ణ జాతీయ కార్యవర్గానికి సంబంధించి అంటే ఆఫీస్ బేరర్స్ ని కొత్తగా తీసుకొని వాటికి సంబంధించిన ఉత్తర్వులు అనేది కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది దాంట్లో కీలకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి గత మాజీ అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్కి ప్రమోషన్ లాగానే మనం చూడాల్సి ఉంటుంది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించడంతో పాటు ఇప్పటివరకు సునీల్ బన్సల్ గావచ్చు తరుణ్ చుగ్ ఇద్దరు కూడా తెలుగు తెలంగాణకు సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిలుగా ఉన్నారు వారిని కూడా రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వులు అనేది కూడా జారీ చేసింది మొత్తంగా కొంత రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వీటికి సంబంధించినటువంటి నియమకాలు అనేది కూడా చేపట్టారు మొత్తంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధ్యం కల్పిస్తూనే అలాగే పోల్ బౌండర్ స్టేట్స్కి సంబంధించి వాటికి సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత అనేది కూడా కల్పించడం జరిగింది జాతీయ కార్యవర్గానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 13 మందిని ఉపాధ్యక్షులుగా నియమించడంతో పాటు 8 మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తూ జేపీ నడ్డా నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు 2024 లోక్సభ ఎన్నికలతో పాటు అలాగే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఇన్ఛార్జులుగా కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కీలక నాయకులకు ఈ ఆఫీస్ బేరర్స్కి సంబంధించిన కమిటీలో వారికి స్థానం అనేది కూడా కల్పించారు గత కొంతకాలంగా ముఖ్యంగా బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్చిన తర్వాత నుంచి కూడా కొంత ఆయన వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు అనేది కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయనకు మొదటి నుండి కూడా జాతీయ కార్యవర్గంలో లేకపోతే పార్టీ కేంద్ర క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి స్థానం రాబోతుంది అనేటువంటి ప్రచారం కూడా సాగింది అయితే ఆయన పార్టీకి సంబంధించిన జాతీయ కార్యవర్గానికి సంబంధించిన స్థానం కల్పిస్తూ ఆయనకు దేశవ్యాప్తంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వినియోగించుకోవాలని కూడా అధిష్టానం భావించింది ఈ నేపథ్యంలోనే ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది వారితో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్ఛార్జిలుగా ఉన్నటువంటి తరుణ్ చుగ్ కావచ్చు సునీల్ బన్సల్ ఇద్దరిని కూడా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం అనేది కూడా తీసుకుంది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అధిక ప్రాధాన్యత అనేది కూడా లభిస్తూ ఉంది గతంలో కూడా జాతీయ ఉపాధ్యక్షురాలుగా డికే అర్ణ ఉన్నారు ఆ తర్వాత ఓబీసీ మోర్చాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా కూడా లక్ష్మణ్ ఉన్నారు ఆయన ప్రస్తుతం ఎంపీగా కూడా కొనసాగుతున్నారు రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగుతూ ఉన్నారు అలాగే ఇటు తెలంగాణ నుంచి కూడా బండి సంజయ్ని ఇప్పుడు తాజాగా ప్రధాన కార్యదర్శుల జాబితాలో కూడా ఆయనకు పెద్దపీట వేశారు అలాగే ఇతర జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత అనేది కూడా లభిస్తూ ఉంది దీనికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణపైన చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చేరికలు కూడా రాబోతున్నటువంటి రోజుల్లో జోరుగా సాగేటువంటి అవకాశం కనబడతా ఉంది డిసెంబర్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి సమయత్తంగానే ఈ ప్రాధాన్యతలు కావచ్చు లేకపోతే కీలకమైనటువంటి పదవుల్లో తెలంగాణకు సంబంధించిన నాయకులకు చోటు కల్పించడం కావచ్చు అలాగే తెలంగాణకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కూడా ప్రజల్లోకి ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళేందుకు అవసరమైనటువంటి చర్యలు అనేది కూడా బీజేపీ అధినాయకత్వం తీసుకుంటోంది తెలంగాణకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా చాలా ఎక్కువ హోప్స్ అనేది కూడా ఉంది తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత కొంత స్లో అయినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో
ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు కూడా జాతీయ స్థాయిలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వారికి సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, లేకపోతే వారు తీసుకెళ్లేటువంటి అంశాలపైన కావచ్చు, వీటన్నింటిపైన కూడా నిర్ణయాలు అనేది కూడా త్వరితగతిన తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అపర్ణ,